తారకన మనోగాన్ని తలుచుకుంటూ, ఎందుకంటే నేను చాలా రుణపడి ఉన్నాను ఎన్నికలూరికి. ఇక్కడ నా సినిమాలు అన్ని కూడా రికార్డులు సాధించింది. నా సినిమాలన్నీ అంటే ఒకటి లెజెండ్ సినిమాకి 400 రోజులు అంటే ఆల్ ఇండియా రికార్డ్. భారతదేశం మనం ఏం చేసినా అంతే, చరిత్ర రాయాలన్నా మేమే, తిరిగి చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. అటువంటి అద్భుతమైన భారతదేశ చలనచిత్ర పుటలపై సువర్ణాక్షరాలతో లిఖించబడినట్లుగా నాకు ఆ రికార్డుని అందించిన నా ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే సమరసింహారెడ్డి సిల్వర్ జూబ్లీ, నరసింహనాయుడు సిల్వర్ జూబ్లీ, పెద్దన్నయ్య 100 రోజులు, ఆ తర్వాత లక్ష్మీ నరసింహ, చెన్నకేశవరెడ్డి సింహ, దాంతో డిక్టేటర్, దాని తర్వాత మన గౌతమిపుత్ర శాతగిరిని, జయసింహ, అఖండ, అన్ని 100 రోజుల సినిమాలు నాకు అందించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముందుగా ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా భావస్థురాణి జన్మాంతర సౌరదాణి అంటారు, అంటే పూర్వ జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఒకరిద్దరిని మనం పొందవచ్చు, కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా నందమూరి తారక రామారావు గారు, ఆయన పేరు చెప్తేనే ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన తారక ధ్రువ తారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మరి ఆయన ఒక వెలుగుతూ ఉండగానే సమాజ దేవాలయ ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుణ్ణి అని ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వరూపం, ఒక గ్రంథాలయం, ఎన్టీఆర్ అంటే నవశకానికి ఒక ఆరంభ మంత్రం, అలాగే ఎన్టీఆర్ అంటే నవజాతులకు దైవ స్వరూపం, అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం, అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నెత్తులు మరిగేలా చేసే ఒక అగ్ని కణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతల సాగిన ఒక జీవన విధానం. ఆనాడు మరి దైవంగా కొలవబడ్డ ఆయన రాముడు కృష్ణుడు అయితేనేమి ఎన్నో పాత్రలు, అసలు ప్రపంచంలో ఎవరు వెయ్యనని పాత్రలు వేసి ఆయన మరి దేవుడులా కొలవబడ్డ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, అందులో ఏదో గడుచుకుంటుంటూ మీ సేవకై ఆనాడు మరి బడుగు బలిగిన వర్గాల వాళ్ళు, వెనకబడిన తరగతులు, మైనారిటీలు అందరూ కూడా ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బడిగిన వర్గాలందరినీ కూడా చేయి తెరిచి అందించి తీసుకొచ్చి పదవులతో వాళ్ళని అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన రాకముందు మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడినని గర్వంగా చెప్పుకునే విధంగా బయటకు వచ్చి వాళ్ళ చేత చెప్పించిన, వాళ్ళ పౌరుషానికి పదును పెట్టి సారబెట్టిన ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది, అవి ప్రజలకు సానుకూలమైనవి, అలాగే ఉపయోగకరమైనవి కూడా. ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు, ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపై పెట్టిన పథకాలు, ఆ తర్వాత అందరూ కూడా వాటిని అమలు చేసి తీరారు. అది ఎన్టీఆర్ గారు ఒక పవర్. అందుకే ఆయన ఆకలితో ఉన్న పేదవాళ్ళకి